అందరికీ నమస్కారం మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఫస్ట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఈ మధ్య మనకు అసలు లైక్లే లేవు మనకి సీజన్ ఫోర్లో ఎట్లా పదహైదు వేల లైక్లంతా వస్తూ ఉన్నాయి సో ఈ వీడియోకి ఈ రోజు నా టార్గెట్ టూ థౌసండ్ లైక్స్ రావాలి అని చెప్పేసి సో వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి నేను ఖచ్చితంగా కమెంట్ కూడా చేసుకోండి ఏం కమెంట్ చేయాలా అనేసి అన్నారా హై గీత్ అని చెప్పేసి ఫోన్ ఇంకేం చేస్తాము లేకపోతే మీ ఒపీనియన్స్ ఏదైనా ఉంటే కమెంట్ చేయండి ఈరోజు నేను ఇప్పుడు నేను చెప్పే రివ్యూలో నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న అర్ధరాత్రి వరకు ఏం జరిగింది లైవ్లో అనేసి మొత్తం పిన్ టు పిన్ ఇంపార్టెంట్ అవన్నీ చెప్తాను ఇది ఏది మీకు ఎపిసోడ్లో రాదు అండ్ లైవ్ కూడా మళ్ళీ చూడలేరు కాబట్టి నేను పిన్ టు పిన్ చెప్పేసి ఎవరిది ఏం తప్పనిపించింది ఏం కథ అనేసి చెప్తాను అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏమనిపించిందంటే సోనియా ఒక అమ్మాయి కాబట్టి తను మాట్లాడేదంతా చాలా హైలైట్ అవుతోంది బట్ పృథ్వీ కూడా అంత అంతే ఓవర్గా మాట్లాడతాడు పృథ్వీ కూడా చాలా పొగర మాటలు ఎక్కువ ఉన్నాయి బట్ పృథ్వీ మాటలు మాత్రం హైలైట్ అవ్వట్లేదు బట్ నిన్న పృథ్వీ చాలా ఓవర్ చేసినాడు అది ఏమి అని చెప్పేసి నేను చెప్తాను అండ్ యష్మికి అనవసరంగా చీఫ్ ఇచ్చినారేమో అనేసి నాకు అనిపించింది ఎందుకంటే యష్మి నిన్న చాలా తప్పులు చేసింది వాళ్ళ క్లాండ్లీ లీడ్ చేయాలి అని ఒక ఉద్దేశంతో చాలా తప్పులు చేసినట్టు నాకు అనిపించింది అండ్ ఆల్సో నిఖిల్ నిఖిల్ నిన్నంత డల్గానే ఉన్నాడు మా పిల్లి నన్ను కొరతనే ఉంది నిఖిల్ నిన్నంత డల్గానే ఉన్నాడు దాని తర్వాత సడన్గా వచ్చి సోనియా మాట్లాడే లోపల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినాడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ అయినాడు ఏమి అనేసి చెప్తాను అండ్ ఆల్సో ఇంత డల్గా ఉండేదానికి నిఖిల్ రీజన్ ఏంటి అని చెప్పేసి కూడా నేను రాత్రి అర్ధరాత్రి లైవ్లో మణిక్రాతో చెప్తా ఉన్నాడు అది ఏమి ఏం కథ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తాను నేను జరిగిన టాస్కులతో సహా సో ఈరోజు ఎపిసోడ్లో మ్యాక్సిమమ్ నేను చెప్పే పాయింట్స్లోనే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది ఎపిసోడే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కదా ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఎపిసోడ్ కొడితే గుర్తావు పోతే నా కొడక నే నేను చెప్పే దాంట్లోనే మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎపిసోడ్ ఉంటుంది సో నేనేం జరిగిందంటే వీళ్ళు ఫస్ట్ దొంగతనం చేసుకుంటా ఉన్నారు టాస్క్లు ఫుడ్ వచ్చేసింది కదా సో యష్మి నబీలు ఇద్దరు కలిసి దొంగతనం చేసినట్టు ఊరికే కామెడీ చేసుకుంటా ఉన్నారనమాట పోనీ యష్మి అట్ట అన్న కంటెంట్ ఇస్తూ ఉంది అనేసి అనుకోవాలి మిగతా వాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు కొత్త ట్రాస్ స్టార్ట్ అయ్యేంతవరకు కానీ యష్మి నా బిల్ మాత్రం వాళ్ళ రూమ్లోకి పోయేసి అయ్ నేను తీసుకుంటా అయ్యి నేను తీసుకుంటా అని చెప్పేసి దాని తర్వాత అడుక్కొనే వాడి దగ్గర పీక్ పీక్కొని తినేలాగా మణికంట దగ్గర అది ఏదో పెట్టుకో కూర్చొని రాగి పిండి ఆ రాగి పిండి కూడా నాకు నాకు రాగి పిండి ఇస్తావా ఉప్పిస్తావా అని చెప్పేసి దాన్ని కూడా పీక్కుంటా ఉన్నారు ఓకే అదంతా ఫన్గా ఉంది కామెడీగా ఉండింది సరే ఏదో ఒకటి గుడ్డి కన్నా మెల్ల మెల్లలాగా ఏమి చేయకుండా ఉండేదానికన్నా ఏదైనా చేస్తూ ఉన్నారు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోకుండా అనేసి అనిపించింది ఓకే ఏదో ఒకటి చేద్దామనేసి చూస్తుంది ఓకే ఫస్ట్ డే నుంచి ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రతి నిమిషం యాక్టివ్గానే ఉండాలి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి బాగానే చూసుకుంటా ఉంది అన్నింటిలో ఏష్మి కాకపోతే తన క్లాన్ని సేవ్ చేయాలి అని ఒక దీంతో ఆ పిల్ల నెగిటివ్ అయిపోతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎట్లా ఏమి అని చెప్పేసి పోన్ పోన్ చెప్తా సో సాయంత్రం వరకు ఇట్లా కామెడీలు జరుగుతూ ఉన్నాయి ముచ్చట్లు మాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత సాయంత్రం ఏం జరిగిందిరా అంటే మొన్న నాగార్జున గారు చెప్పారు కదా ఫైవ్ ల్యాక్ ప్రైజ్ మనీ బట్ మీరు చేసిన తొలపనుల వల్ల రెండు లక్షలు తీసేస్తున్నాను ఇంకా మూడు లక్షలే మిగిలినాయని చెప్పేసి సో అది పెరిగేదానికి టాస్క్ అనమాట ఈ టాస్క్లు ఏమంటే అసలు బిగ్ బాస్ అసలు వాళ్ళ టీం వాళ్ళు ఈ టాస్క్లు సరిగ్గా ఆలోచించి ఇస్తూ ఉన్నారా లేదా అనేసి అర్థం కల సో మూడు క్లాన్స్ ఉన్నాయి కదా మూడు క్లాన్స్లో ఎవరై ఏ క్లాన్ వాళ్ళైతే ఎక్కువ ప్రైజ్ మనీ సంపాదిస్తారో అది ఏ క్లాన్ వాళ్ళైతే ఎక్కువ టాస్క్లు విన్ అవుతారో అంటే ఎక్కువ మనీ ఉంటుందో అంటే ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క డబ్బులు ఉంటాయి కదా ఇప్పుడు పూల్ టాస్క్ ఉంది ఫస్ట్ అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాని తర్వాత ఫిఫ్టీ థౌసండ్ దాని తర్వాత వన్ ల్యాక్ అట్లా టాస్క్లు ఉంటాయి కదా ఆ టాస్క్లో ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారో అంటే ఎక్కువ టాస్క్లు గెలుస్తారో వాళ్ళ అమౌంట్ వచ్చి ప్రైజ్ మనీలో యాడ్ అవుతుందంట మిగిలిన రెండు అమౌంట్స్ నల్ల అయిపోతాయంట అది ఏందా నాకు అర్థం కాలేదు అప్పుడు ఏ టీం గెలిచినా ఇప్పుడు ఒకే టీం గెలవాలి అనేసి అనుకోవాలి కదా అప్పుడు ఇప్పుడు ఉండే మూడు క్లాన్లలో ఒక క్లాన్ వచ్చి రెండు టాస్క్లు గెలిచింది ఇంకో క్లాన్ వచ్చి ఒక టాస్క్ గెలిచింది ఇంకో క్లాన్ వచ్చి ఒక టాస్క్ గెలిచింది అప్పుడు రెండు క్లా రెండు టాస్క్లు గెలిచిన క్లాన్ ప్రైజ్ మనీయే మొత్తం ప్రైజ్లోకి యాడ్ అయితే మిగిలిన ఇద్దరు గెలిచి వేస్ట్ కదా అట్లాంటప్పుడు అందరు నాలుగు టాస్కులు వచ్చే నాలుగు టాస్క్లు ఒకే క్లాన్ వాళ్ళు గెలిచినారంటే ఓకే నాలుగు క్లాన్ వాళ్ళ ప్రైజ్ మనీ ఐ మీన్ వాళ్ళు గెలిచిన మనీ ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది కదా అప్పుడు మిగిలిన ఇద్దరు గెలవాలి అనేసి అనుకోరు కదా సో ఎవరైనా సరే ప్రైజ్ మనీ కోసమే ఆడుతూ ఉంటారు నేను ఆడాలా ఆడకపోతే మనం ఓడిపోతే మేలు కదా ఎందుకంటే సేమ్ క్లాన్ వాళ్ళే గెలుస్తూ ఉన్నారంటే మన ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది కదా అనేసి అనుకోవచ్చు కదా అసలు ఏందో సోదిగా ఉన్నింది నాకు ఏంద్రా వెళ్ళి వెళ్ళింది అసలు లాజిక్లెస్గా ఉంది అనేసి అనిపించింది అండ్ ఆల్సో ఇదేదైనా ఫుడ్ కోసం అయితే బాగుంటుంది కానీ ప్రైజ్ మనీ కోసం అయితే మళ్ళీ కొట్లాడుకొని ఏం చేస్తారు ఫుడ్ వస్తుంది అంటే అయినా కొట్లాడుకునే ఒక అర్థం ఉంది ప్రైజ్ మనీ కోసం అంటే కొట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఒకే క్లాన్ వాళ్ళు గెలుస్తూ ఉన్నారంటే లాస్ట్కి ప్రైజ్ మనీలో యాడ్ అయిపోతుంది ఇది వాళ్ళకి ఓన్గా వచ్చే ప్రైజ్ మనీ కూడా కాదు అట్లాంటి టాస్క్ ఇచ్చినారు బిగ్ బాస్ అని చెప్పేసి నాకు అనిపించింది అసలు సంబంధమే లేదు ఫస్ట్ వచ్చి పూల్లో దూకాల పూల్లో టీవీలో ఎవరి పేర్లు వస్తే పేరు పూల్లో దూకాలంట దానికి ప్రైజ్ మనీ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సోనియా విష్ణుప్రియ పేరు వచ్చింది విష్ణుప్రియ ఫస్ట్ దూకింది వెంటనే మణికంట దూకాడు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ టూ సెకండ్స్లో సోనియా అయితే ఆ దరిదప్పుల్లో కూడా లేదు లోపల కూర్చోనింది అసలు నాకు అర్థమే కాలేదు అసలు ఆ పిల్లకి ఇంతవరకు టాస్క్ ఆడే ఛాన్స్ రాలే సోనియాకి వచ్చినప్పుడు ఆడచ్చు కదా వచ్చినప్పుడు కూడా ఆడలేదు సరే థర్డ్ దూకినా కూడా పర్వాలేదులే జనాలకి దృష్టిలో నేను కనీసం దూకినట్టు ఉంటుంది అనేసి అనుకోవచ్చు కదా అది కూడా లేదు కూర్చున్నామా ముచ్చట్లు పెట్టినామా ఆర్గ్యుమెంట్లు చేసినామా వేరే వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడినామా అంతే ఇంకేమీ లేదు డాన్సులు లేవు టాస్కులు లేవు ఈ టాస్క్ ఆడుండొచ్చు కదా సరే ఈ టాస్క్ కనీసం ఆ పూల దగ్గర అన్న దరిదాపుల్లో పోయి కాలన్నా పెట్టేసి తడిపేసి వచ్చి ఉండొచ్చు కదా కాలు కూడా తడపలేదు ఆడే ఉంది సో ఐ ఫెల్ట్ ఇంకా ఏదో అయిపోయిల్ పెద్ద గేమర్ అనేసి అనుకున్నాము గేమర్ లేదు ఏమని లేదు అసలు ఏమీ లేదు అనేసి నాకు ఆ తర్వాత అనిపించింది అనమాట దాని తర్వాత పృశ్ పృథ్వీ వచ్చి చెప్తానున్నాడు అనమాట వాళ్ళ క్లాంత్తో ఏమని చెప్తా ఉన్నాడు మనీ నిఖిల్ ఇద్దరే ఉన్నారు కదా వాళ్ళ అవతల క్లాన్లో వాళ్ళ క్లాన్లో వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళ పేరు వచ్చే టైంకి అంటే టీవీలో పేరు వచ్చే టైంకి వాళ్ళిద్దరిని మనం ఆపేస్తే పరిగెత్తకుండా అప్పుడు వాళ్ళ క్లానే ఎలిమినేట్ అయిపోతుంది అప్పుడు వాళ్ళ క్లానే ఓడిపోతుంది అప్పుడు మనమే గెలుస్తాము అని చెప్పేసి అంటా ఉన్నాడు దానికి యష్మి టీం కూడా పృథ్వీ వీళ్ళే కాదు మన టీంలో ఎక్కువ మంది ఉన్నారు కదా సో ఎవరి అయితే టీవీలో వస్తుందో వాళ్ళని పట్టేసుకుందాం మనము అంటే వేరే క్లాన్ వాళ్ళని కూడా నైనిక వాళ్ళ క్లాన్లో ఎవరి అయితే టీవీలో వస్తుందో వాళ్ళని పట్టేసుకుందాము పృథ్వీ క్లాన్లో అదే పృథ్వీ అంటారా నిఖిల్ క్లాన్లో ఇద్దరిని పట్టేసుకుందాము సో వీళ్ళని పట్టేసుకున్నామంటే మన వాళ్ళే గెలుస్తూ ఉంటారు ప్రతిసారి అంట ఇదే అనిపించింది నాకు అతి అట్లు చావు తెలివితేటలు అంటారు దీన్ని ఇది అవసరమే లేని తెలితేటలు నువ్వు పోయి ముందు దూకరా అంటే పోయి దూకే వాళ్ళని పట్టేసుకుంటాను అప్పుడు మనమే గెలుస్తామనేది నిజంగానే తుప్ప స్ట్రాటజీ తుప్పాస్కే తుప్పాస్కా తుప్పాస్ స్ట్రాటజీ అనేసి నాకు అనిపించింది నాగార్జున గారు వీకెండ్లో దీని అయినా తీస్తారో లేకపోతే దీని గుడి తీరేమో అర్థం కాదు ఇక్కడ నాకు అనిపించింది ఆ డైలాగ్ యూస్ చేయాలని మనం గెలవడానికి ఆడాలి పక్కన వాళ్ళు ఓడిపోయేదానికి కాదు అని చెప్పేసి ఇంకోటి ఏమి రా అంటే వాళ్ళ టీంని గెలిపించాలి అనే ఒక 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 ఇంటెన్షన్తో యష్మి పిచ్చి పిచ్చికి పిచ్చి పిచ్చిగా ఆలోచించేస్తుంది ఈ చావు తల్లితేటంతా యూజ్ చేసేసి ఓకే క్లాన్ని గెలిపించాలి నేను ఒక చీఫ్గా ఉండి నా క్లాన్ గెలవాలి అనేసి అనుకోవడం ఓకే బట్ దానివల్ల వేరే క్లాన్లు ఓడిపోయేదానికే అసలు ఒక గేమ్ ఇట్ట చిన్న రాలేదా దానికి ఇంకా బిగ్ బాస్ కనీసం కంప్లీట్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చి ఉండడం ఈ లోపలే వీళ్ళు అవతల వాళ్ళని ఎట్లా ఓడించాలా అనేసి స్ట్రాటజీలుగా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు మనం ఎట్లా గెలవాలి అనేసి చూసుకోకుండా దాని తర్వాత విష్ణుప్రియ అయితే నేనేం ఆడకుండా వెళ్ళిపోతానేమో షో నుంచి అనేసి భయపడతానే ఉన్ని అని భయపడతానే ఉన్నా అనేసి చెప్తా ఉంది విష్ణుప్రియ బేసికల్గా బేసికల్గా చాలా లో కాన్ఫిడెన్స్ అనుకుంటాను నేను బయటికి వెళ్ళిపోతానేమో బయటికి వెళ్ళిపోతానేమో అనే లో కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది అండ్ మేబీ ఓవర్ థింకర్ అయి ఉండొచ్చు మేబీ బికాస్ ఆఫ్ ఆ సిచ్యువేషన్స్ ఇన్ ఆ పాస్ట్ లైఫ్ సో నేను వెళ్ళిపోతానేమో వెళ్ళిపోతానేమో అనుకున్న ఏం చేయకు ముందే కనిపోలేదు అమ్మయ్యా ఒక టాస్క్ అన్నా చేశాను ఒక టాస్క్ అన్నా చేశాను చెప్పుకుంటానే ఉంది చెప్పుకుంటానే ఉన్నది ఆ పాయింట్ అయితే దాని తర్వాత నాకు వచ్చి సోనియా ఒక ఎక్కిచ్చే క్యాండిడేట్ లాగా అనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళ గురించి నిఖిల్కి ఎక్కిస్తూ ఉంది నిఖిల్కి హౌస్లో సగం మంది దూరం అవ్వడానికి రీజన్ కూడా సోనియానే అనేసి అనిపిస్తుంది మొన్న వచ్చి సీత గురించి విష్ణుప్రియ గురించి ఎక్కిచ్చింది వచ్చి ఏమని ఉండింది అంటే నిఖిల్తో నిఖిల్ నేను నీకు ఫుడ్ ఇద్దాం అనుకున్నా కానీ ప్రేరణ యష్మి ఒప్పుకోలే అనేసి ఎక్కించాలని చూస్తుంది అంటే ఏంటి నేను నీకు ఫుడ్ ఇద్దాం అనుకున్నా అని చెప్పేంతవరకు ఓకే నిఖిల్ నేను పాపం రాను ఇట్లా బాధపడుతుంటే నేను నేను చూడలేకపోతా ఉన్నా తట్టుకోలేకపోతా ఉన్నాను నా గుండెలో కోసుకున్నట్టు కోసుకున్నట్టుంది అట్లా ఏదైనా చెప్పుకొని ఎక్స్ట్రా డైలాగ్లన్నీ యాడ్ చేసుకొని తన ప్రేమ ఏదన్నా ఉందో తన అఫెక్షన్ ఏదో ఉందో అది నిఖిల్కి చెప్పుకోవడం ఓకే నీ యష్మి ప్రేరణ ఒప్పుకోలే నీకు ఫుడ్ ఇద్దామంటే అంటే ఏంది అది అసలు వాళ్ళ గురించి ఎక్కిచ్చేది ఎందుకు ఆల్రెడీ ఎక్కిస్తానే ఉంది కదా హౌస్లో ఉండే వాళ్ళందరినీ దూరం చేస్తూనే ఉంది విశ్వప్రియా సీతం దూరం చేసేసింది దాని తర్వాత ఇప్పుడు ప్రేరణ అని మప్పులపేరేమి ఏష్మిని దూరం చేస్తుంది ఇంకెవరు ఉన్నారు నైనిక నైనిక ఇంక ఇంకో బేబా క్యాలరీ వెళ్ళిపోయింది నైనిక ఇంకెవరబ్బా ఇంకొకే ఒక అమ్మాయి ఉండేది చూడెవరెవరమ్మా అంటే ఇంకొక అమ్మాయి ఆపిల్లే కదా మర్చిపోయినా సో ఉండే వాళ్ళందరూ దూరం చేస్తుంది అనేసి అనిపిస్తుంది నిఖిల్ పాపం పాజిటివ్గానే రియాక్ట్ అయినాడు నిఖిల్ వచ్చి అది టాస్క్ నానా ఒబ్వియస్లీ కదా నానా అనేసి అన్నాడు లేకుండా నిఖిల్ కూడా అవునా నాకు ఫుడ్ ఇస్తా అంటే వద్దన్నాడా మరి అది ఇది అట్లా మాట్లాడతారు అని చెప్పేసి ఎక్స్ట్రా మాట్లాడేసి ఉంటే నిఖిల్ దగ్గర ఆల్రెడీ నెగిటివ్ అయిపోయి ఉంటాడు అనేసి అనుకోవచ్చు బేసిక్గా నిఖిల్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు సోనియా మాటలకి బట్ ఈ ఒక్క మాటలు ఏదో ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలా దేవుడు దేవల్ల ఓకే దాని తర్వాత పృథ్వీ అన్నాడంట మీ టీంలో సెన్సిటివ్ ఉన్నారు అనేసి సీతాని అని చూసి మీ టీంలో అందరు సెన్సిటివ్ ఉన్నారు అనేసి అన్నాడంట మరి వాళ్ళ టీంలో సెన్సిటివ్ లేరా సోనియా ఏడావు నిన్న అది నిజంగా దొంగ ఎడుపులో క్రొకడైల్ క్రయింగో ఏదో ఒకటి మొసలి ఏడుపో ఏమన్నా ఏడుపో వాట్ ఎవర్ ఇట్ ఇస్ సెన్సిటివ్గా ఉన్ బిహేవ్ చేసిందా లేదా మరి వాళ్ళ టీంలో ఉండేది మాత్రం కనిపించదు వాళ్ళకి ఆదిత్యం ఒకడే తిరుక్కుంటా ఉన్నాడు ఎవరితో మాట్లాడేదానికి లేకుండా ఉండే వాళ్ళని సొల్లు మాటలు చెప్పి నామినేట్ చేస్తే ఇట్టే ఉంటుంది మళ్ళీ ఇంకా భాషా బా బాయ్ వచ్చి ఈయన పాపం ఒకటే తిరుక్కుంటా ఉన్నాడని చెప్పేసి ఆయనకి ఎప్పుడు తోడుగా ఉండి మాట్లాడుతూ ఉంటాడు అట్లాంటి భాష శేఖర్ అది కాదు శేఖర్ 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 అనుకుంటా నామినేట్ చేసి వచ్చిందంతా సూది వస్తే సూది కూర్చేది కత్తి వస్తే కత్తి కూర్చేది అన్ని భాషి గుచ్చి 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 ఆయనకి విరక్తి చేసింది ఈయన పైన సో ఆయనకు దూరం పెట్టేసినాడు ఆయన ఆయన దూరం ఉండేది చూసేసి మిగతా వాళ్ళు కూడా ఓ స్వామి స్వామి ఎవరితో ఉంటే వాళ్ళని నామినేట్ చేస్తాడు స్వామి అబ్బాయితో ఉన్నాడు అబ్బాయిని నామినేట్ చేసినాడు భాషతో ఉన్నాడు భాష నామినేట్ చేసినాడు మనం కూడా దూరం ఉన్నాం స్వామి మనల్ని కూడా నామినేట్ చేస్తాడేమో అని చెప్పి అందరూ దూరం ఉన్నాడు దాని తర్వాత పృథ్వీ వచ్చి మమ్మల్ని కానీ ఆపితే నేను ముందు పడిపోతా మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ పృథ్వీ వచ్చి ఆపితే నేను ముందుబడిపోతా వా పృథ్వీ మీద పడిపోతా అని చెప్పేసి నీఖిల్ చెప్తున్నాడు నాకు అక్కడ బా యా నిద్రపోతున్న సినిమా లేచి ఒక డైలాగ్ చెప్పి మళ్ళీ పడుకునిందా అనేసి అనుకున్నా నిజంగా ఆ డైలాగు నిఖిల్ దగ్గర నుంచి వచ్చేది సూపర్ అతో పాయింట్ అనేసి అనిపించింది పృథ్వీ వచ్చి అందరిని పట్టుకునేస్తా పో అనేసి అన్నారు కదా వాళ్ళు అంటే అదే ఫుల్ టాస్క్ కంటిన్యూ అవుతుంది అనుకున్నారు ఆవియస్లీ వాళ్ళకు కూడా తెలియదు కదా నెక్స్ట్ మళ్ళీ వేరే వాళ్ళ పేర్లు వస్తుంది అనేసి సో ఎవరైనా పట్టుకుంటే పృథ్వీ వచ్చి నేను వచ్చి వాళ్ళని విడిపించేదానికి వాళ్ళ మీద పడిపోతాను అనేసి అన్న నిఖిల్ బ బాబా బా బాబా నిద్రపోయిన సింహం లేచింది లేచింది నిద్రపోయిన సింహం లేచింది మైలా లోకం నాన్ సింగ్ పాట కదా ఓకే అట్ అనిపించింది అనమాట దాని తర్వాత నిఖిల్ వచ్చి చెప్తా ఉన్నాడు చాలా రాంగ్ చేస్తున్నారా మీరు అని చెప్పేసి పృథ్వీద చెప్తున్నాడు దాని తర్వాత యష్మి వచ్చి మా గేమ్ మేము ఆడుకుంటాం అనేసి గట్టి గట్టిగా చెప్తూ ఉండింది తగులుతుంది వైలెంట్ అవుతుంది వద్దు అసలు ఇట్లాంటి వైలెంట్ టాస్క్స్ వద్దు ఇట్లా పట్టుకుని ఆడేది వద్దు అని చెప్పేసి నిఖిల్ అంటా ఉంటే యష్మి వచ్చి సీరియస్గా మళ్ళీ యష్మి ఎందుకో చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది అనేసి అనిపిస్తోంది షీ కెన్ టాక్ సాఫ్ట్లీ ఆల్సో అండ్ షీస్ ప్రతి సో దానికి చాలా అడ్వాంటేజ్ అట్లా మాట్లాడితే సాఫ్ట్గా బట్ తను మాట్లాడట్లేదు తను వచ్చి మీకు ఫిజికల్ కావాలంటే ఆడండి వద్దంటే వద్దు మీ ఇద్దరు చీఫ్స్ ప్లాన్ చేసుకోండి మా క్లాన్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు నీ ఒపీనియన్ మా బుర్రలో పెట్టకు అని చెప్పేసి అనింది నిఖిల్ చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు యష్మి రూడ్గా ఎగిరి 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 పడుతూ ఉంటుంది దాని తర్వాత అక్కడి నుంచి నిఖిల్ వచ్చేసినాడు నేను చెప్పేది చెప్పినాను మీరు చేసుకుంటే చేసుకుని లేకపోతే బ్యాడ్ అయిపోయింది నాకేం ప్రాబ్లం అని చెప్పేసి దాని తర్వాత యష్మి అంటూ ఉంది వీళ్ళిద్దరి వల్ల మేము మూసుకొని కూర్చొని ఉన్నాం హౌస్లో అన్నిటికీ ఎమోషనల్ ఎమోషనల్ అంటానే ఉన్నారు అనేసి అని అనవసరంగా ఇది ఈ పాయింట్ మీదే అనిపించింది నాకు అనవసరంగా చీఫ్ అయింది ఎస్మి అని చెప్పేసి ఎందుకంటే మేము గెలవాలి నేను గెలవాలి నేను గెలవాలి నేను గెలవాలి అనేసి ఒక ఒక పిచ్చి కోరికతో ఏం చేస్తా ఉన్నారో అర్థం అయిపోదాం అయిపోదామంటారు వైలెట్ అయిపోదామంటారు ఎవరు పోతా ఉన్నారో వాళ్ళు పట్టుకునేస్తాము విడిపించుకుంటే కూడా గుద్దుతాము అది చేస్తాము ఇది అంటా ఉన్నారు ఏంది అసలు అస్సలు ఒక ప్రాపర్ ప్లానింగే లేకుండా ఒక అనౌన్స్మెంట్ రావాలి గేమ్ అనౌన్స్మెంట్ రావాలి ఆ గేమ్ని అట్లా చెడదాలని చెప్పేసి వీళ్ళటి క్లాన్ కూర్చొని ఉన్నారు పెద్ద క్లాన్ మెయిన్గా యష్మి పృథ్వీ వాళ్ళిద్దరే దాని తర్వాత ఈ ఓం సీరియస్గా బిగ్ బాస్ రూల్ చాట్ ఉంటుంది రూల్ బుక్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో ఒకటి అంటే బిగ్ బాస్ ఫార్టీ ఫైవ్ రూల్స్ ఉంటాయి అనమాట బిగ్ బాస్ ఇది చేయకూడదు కొట్టకూడదు ఫిజికల్ వైలెన్స్ ఉండకూడదు బూత్ మాట్లాడకూడదు అది ఇది చెప్పేసి మొత్తం దాన్ని తీసుకొచ్చి ఓపెన్ చేసి శేఖర్ దీనిలో సిక్స్త్ పాయింట్ చదువు శేఖర్ అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో వైలెన్స్ ఉండకూడదు ఆయన ఎక్స్ప్రెషన్లు ఇలాంటి తెచ్చిపెట్టుకున్న ఎక్స్ప్రెషన్లు ఎందుకు స్వామి నువ్వు పెద్ద హీరో అని మాకు తెలుసు ఆ హౌస్లో ఏదో పని పనిచేసే పని చేసుకొని పోయేదానికి వచ్చినాడు ఈ ఇంటికి ఒక సర్వెంట్ మేడ్ ఊర్రా అంటే అది ఆదిత్య ఓమ్ అని చెప్పుకోవాలి ఏం మాట్లాడితే తెల్లారించి రాత్రి వరకు పనులు చేసుకుంటా ఉంటాడు ఆ పనులు చేసుకుంటా మైక్ సరిగ్గా ధరించుకుంటా నిద్రపోకుండా ఉంటాడు దానివల్ల జనాలు ఇంప్రెస్ అవుతాడేమో అని చెప్పేసి ఒక ఇదితో ఉంటాడు అన్ని బిగ్ బాస్లు వచ్చి ఉంటాడు హిందీ బిగ్ బాస్లు అవి ఇవి బయట ఉండి చాలామంది చెప్తా ఉంటారు మంచి పిఆర్ పెట్టుకున్నా కూడా అసలు పీఆర్ఓలుగా తల పిచ్చి అయిపోతూ ఉంటుంది ఊరు ఏం పండింటియాలి ఏం పాజిటివ్ కంటెంట్ రాయాలరా ఆదిత్య బోం గురించి పనులు చేస్తాడని రాయాలని చెప్పేసి పిఆర్ఓలకి పిచ్చేకి పోతూ ఉంటుంది ఆదిత్య గురించి అట్లా ఓకే తర్వాత వచ్చి కొట్లాడే ఆడాలనుందేమో వాళ్ళకి అనేసి అంటే పృథ్వీ వచ్చి ఈ పాయింట్ని ఒక అరగంట సేపు సాగదిస్తాడు నబీల్తో డిఫెండ్ చేసుకోవచ్చు అన్నాను బ్రో మళ్ళీ డిఫెండ్ చేసుకోవచ్చు అంటే నువ్వేంది బ్రో క్రో కొట్లాట అంటావు డిఫెండ్ చేసుకోవచ్చు వేరే ఆ వర్డ్ ఎందుకు మార్చేస్తాను ఎందుకు మార్చేస్తావు ఆ మాట అనలేదు ఆ మాట ఎందుకు మార్చేస్తావు అని చెప్పేసి పృథ్వీ నబీలు ఏమన్నాడు వీళ్ళ కొట్లాడే ఆడాలని ఉందేమో అనేసి అన్నాడు ఎందుకంటే వాళ్ళు వైలెంట్ అనేసి ఫిక్స్ అయిపోయినారు ఎందుకంటే పట్టేసుకుందాం గట్టిగా అంటే విధులిచ్చుకున్నప్పుడు అది కొట్లాటే కదా సో అది కొట్లాడు కొట్లాడే అనుకుంటున్నారేమో అనే ఒక చిన్న మాట నబీలు దానికి పృథ్వీ ఎంతసేపు దాని లాగినాడంటే అరగంట సేపు బ్రో ఆ వర్డ్ మాట మాట మార్చి మాట్లాడకూడదు మాట మార్చి మాడకూడదు నేను డిఫెండ్ చేసుకోవచ్చు అన్న నువ్వు ఏంటి కొట్లాడడం ఏంటి అసలు మేము కొట్లాడతామనేసి చెప్పినామా అని చెప్పేసి నబీలతో కొట్లాడుకుంటా ఉన్నాడు అసలు దాంట్లో ఏముంది అంత పెద్ద మ్యాటరే లేదు చిన్న చిన్న పాయింట్స్ని పృథ్వీ చాలా ఓవర్గా డ్రాక్ చేసి నేనే గ్రేటు నేనే గొప్ప అని చాలా అహంకారం పట్టినోడు అనేసి అనిపించింది చాలా అహంకారం పృథ్వీకి ఒలంతా అహం అహం బ్రహ్మాస్మి లాగా అహం పృథ్వీ అస్మి లాగా అయిపోయినాడు దాని తర్వాత అభయ్ కూడా చెప్తా ఉన్నాడు అనమాట ఏదో దొంగతనం అవి ఇవి అంటే క్యూట్గా ఉంటాయి కాబట్టి ఓకే అనేసి అనుకున్నాము కానీ ఈ ఇదైతే లిమిట్ క్రాస్ అయిపోతుంది అని చెప్పేసి అబ్బాయి వచ్చి చెప్తా ఉన్నాడు అనమాట సోనియా వచ్చి నిఖిల్తో చెప్తా ఉంది నువ్వు ఎంత చెప్పినా ఆ టైంలో తోసుకొని వెళ్ళిపోతారు అనేసి నువ్వు ఏమైనా చెప్పు దాని తర్వాత ఫిజికల్ టాస్క్ కూడా వస్తాయి కదా నిఖిల్ నువ్వు ఏమైనా చెప్పు ఎంత చెప్పినా ఆ టైంలో తోసుకొని వెళ్ళిపోతారని అంతే అబ్బా ఇంక సోనియా చెప్పేసింది కదా సోనియా మాట వేదవాక్కు వేద వేదం వేదం పడిపోయింది ఇంకా అప్పటివరకు నిఖిల్ ఫైట్ చేస్తూ ఉన్నాడు వద్దు వైలెన్స్ వద్దు ఫిజికల్ వద్దు అది ఇది అని చెప్పేసి అప్పటివరకు ఫైట్ చేస్తున్నాడు ఇంకా అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి వచ్చి మనం ఆగినా కూడా ఆ టైంలో ఇంకా ఆగర్లే మనం ఆపినా కూడా ఇంకా ఆ టైంలో ఆగర్లే వాళ్ళు కొట్లాడుకుంటారు రేపు పొద్దున మళ్ళీ ఫిజికల్ టాస్క్ వస్తాయి కదా నాన్న అప్పుడు నేను ఆపలేను కదా ఇప్పుడైతే నేను ఆపగలుగుతాను కానీ మళ్ళీ ఫిజికల్ టాస్క్ వస్తే ఆపలేను కదా మొత్తం ఇట్లా ఇట్లా అప్పటివరకు బా ఏం మాట్లాడుతున్నాడారా సింహంలాగా అనిపించింది అంతే సోనియా చెప్పిందా లేదా సోనియా చెప్పినట్టు చెప్పుకుంటా కూర్చున్నాడు అందరికీ సోనియా వచ్చి ఆ టైంకి ఎవరు ఆగరు అని ఒక మాట చెప్పేసి అంతే అందరితో అదే చెప్పుకుంటా ఉన్నాడు ఆగర్ నా ఆ టైంలో ఏదన్నా మళ్ళీ ఫిజికల్ టాస్క్ వస్తే ఆపలేను నాపలేను కందానా అని చెప్పేసి దాని గురించి చెప్తా ఉన్నాడు సీత వచ్చి ఏడస్తూ ఉంది నా వల్లే ఇట్లా ఆడుతున్నారు అంటున్నారు అందరూ అని చెప్పేసి ప్రతిదానికి ఏడస్తూ ఉంటుంది సీత అసలు నాకు సీత పాయింటే అర్థం కావట్లేదు ఓకే ఆ హౌస్లో ఎమోషన్స్ నిజంగా చాలా ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ ట్రిగర్ అవుతాయి మన అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు ప్రతిదానికి మనల్ని నిందించే వాళ్ళే ఉంటారు మనల్ని తప్పు అని చూపించే వాళ్ళే ఉంటారు హౌస్లో మొత్తము సో ఆ టై ఆ హౌస్లో ఎమోషన్స్ ట్రిగర్ అవ్వడం ఓకే బట్ రోజుకి రెండు మూడు సార్లు ఎమోషన్స్ ట్రిగర్ అవుతుంటే ఉంటే నాకు కరెక్ట్ కాదు అనేసి అనిపించింది అండ్ ఆల్సో సీత ఇంకొక మిస్టేక్ కూడా ఏమనిపించిందంటే ఈ పాయింట్ నిన్న చెప్పేది మర్చిపోయాను నిన్న టాస్క్లో యష్మి వచ్చి సంచాలక్గా రాంగ్ చేస్తుంది కదా ఎవరైతే నియర్ వాల్యూస్ ఉంటాయో వాళ్ళకి ఇస్తాను పాయింట్ అనేసి చెప్తుంది బట్ మణికంఠాకి నియర్ వాల్యూస్ వచ్చినా కూడా ఆ రౌండే క్యాన్సిల్ చేస్తుంది ఎగ్జాక్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి అని చెప్పేసి సో ఆ పాయింట్ మీద సీత నువ్వు చెప్పావు దేష్మి ఇస్తానని చెప్పేసి పాయింట్ సో మణికఠాకు పాయింట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుండొచ్చు బట్ ఆపోజిట్ టీం వాళ్ళకి ఎందుకు మనం పాయింట్ ఇప్పించాలి అనేసి మేబీ ఆ ఒక్క పాయింట్ కూడా ఉంటుంది బట్ ఆ ఆ సిచ్యువేషన్లో కూడా సీత కానీ మణికంఠ కోసం స్టాండ్ తీసుకొని కానీ ఆ పాయింట్ కోసం ఫైట్ చేసి ఉంటే అప్పుడు సీత చాలా గ్రేట్ అని చెప్పి ఉండొచ్చు ఓకే షీ ఫైట్స్ ఫర్ వాట్ ఈజ్ రైట్ ఏది న్యాయమో అక్కడ ఫైట్ చేస్తుంది అనేసి అనుకోవచ్చు ఇక్కడ సీత మళ్ళీ ఎడస్తూ ఉంది నా వల్లే అని ఇట్లంట నా వల్లే ఇది జరుగుతుంది అని చెప్తున్నారు అందరూ అని చెప్పేసి ఉంది ఎవరైనా ఒక మాట అంటే తిరిగి స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వు గివ్ ఇట్ గివ్ ఇట్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్ ఎందుకు దానికంతా ఏడస్తా కూర్చునేది నాకు నాకు ఎవరైనా ఏడిస్తే వాళ్ళ కోపం వచ్చింది నేను హౌస్లో ఉండేటప్పుడు కూడా ఎందుకు ఏడా ఉన్నా రా గట్టిగా మాట్లాడచ్చు కదా గట్టిగా మాట్లాడచ్చు కదా అనేసి బట్ నాట్ ఎవ్రీబడీ సేమ్ అందరూ గట్టిగా మాట్లాడలేరు అందరూ అంత ఇన్సెన్సిటివ్గా ఉండలేరు సీత ఓవర్ సెన్సిటివ్ అంత ఓవర్ సెన్సిటివ్నెస్ కూడా పనికిరాదు దాని తర్వాత నిఖిల్ వచ్చి నైనికాతో చెప్తున్నాడు అదే ఇప్పుడు నేను కంట్రోల్ చేస్తా మళ్ళీ ఫిజికల్ టాస్క్ వస్తే నేను కంట్రోల్ చేయలేను కదా అని చెప్పేసి కాస్ట్ పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చింది మనం మనం ముగ్గురు పేర్లు వస్తాయి కదా ఆ ముగ్గురు కొట్లాడుకుంటే ఓకే కానీ బయట వాళ్ళు డిఫెండర్స్ అవసరం లేదు బయట వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయినారంటే ఫిజికల్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నబిల్ కూడా అన్నాడు కాంపిటీషన్లో ఉండే వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని ఏమన్నా చేసుకొని బట్ ఎక్స్ట్రా పర్సన్ ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి అదే కదా కరెక్ట్ ఇప్పుడు ముగ్గురు సోనియా మణికంట విష్ణుప్రియ పేరు చెప్పినారు వాళ్ళ వాళ్ళు కొట్లాడుకుంటా పీక్కుంటా ఆపుకుంటా ఎవరి పేరు ఫస్ట్ దూకుతారు అనేది వాళ్ళ వాళ్ళు కొట్లాడుకుంటే ఓకే ఈ పృథ్వీ యష్మి వీళ్ళందరూ వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి ఎవరి పేరు వస్తే వాళ్ళని పట్టుకునేది మాత్రం ఎక్స్టెన్ ఎక్స్టర్నల్ డిఫెండర్స్ అవసరం లేదు అని చెప్పేసి నైనిక చెప్పింది పాయింట్ ప్రాపర్ పాయింట్ నైనిక ఎక్కువ మాట్లాడుతూ మాట్లాడితే పాయింట్ మాట్లాడుతుంది దాని తర్వాత స్పెల్లింగ్స్ టాస్క్ వచ్చింది స్పెల్లింగ్స్ టాస్క్ వచ్చినప్పుడు పృథ్వీ చాలా ఓవర్ చేస్తున్నాడు చాలా అంటే చాలా ఓవర్ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు సీత వచ్చి పృథ్వీ అట్లా డిస్టర్బ్ చేయద్దు అనేసి అంటే నువ్వు ఈ టాస్క్ సంచాలకు నాకు సంచాలక్ కాదు అని చెప్పేసి ఏమో ఒక పెద్ద సంచాలక్ అంటా అని చెప్పేసి ఎంత ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడో సీత అని ఎంత తీసి పారేసినట్టు చీప్గా మాట్లాడుతూ ఉన్నాడు బట్ సీత ఏం రియాక్ట్ అవ్వలేదు నాకే మండతా ఉంది ఏంద్రం అభివృద్ధి ఇట్లా చేస్తున్నాడు పృథ్వీ ఓ మై గాడ్ అని చెప్పేసి అట్లే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది పృథ్వీ పైన బట్ చాలా అట్లాంటి వాళ్ళు ఉంటారు ఇంకొక రెండు వారాలు ఇంకో రెండు మూడు వారాలు సర్వైవ్ అవుతారు లాస్ట్ వరకు ఉండకపోవచ్చు మేబీ బిహేవియర్ మార్చుకుంటూ ఉండొచ్చేమో కానీ లేకపోతే ఉంటారు లేకపోతే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఆల్రెడీ ఆఫ్ సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా వాళ్ళ వల్ల ఏమైనా ఓట్ చేయొచ్చు లేకపోతే వాళ్ళ ఊళ్ళు ఇస్ ద షటి సో మేబీ హీస్ ఫ్రమ్ మెంగళూరు సో మెంగళూరు వాళ్ళు వాళ్ళకి ఏమైనా చెప్పేసి వచ్చి వాళ్ళతో ఓట్లేమో దాని తర్వాత యష్మిక చి యష్మి నైనిక మణికంఠ వీళ్ళు ముగ్గురు ఆడుతూ ఉన్నారనమాట స్పెల్లింగ్స్ టాస్క్ యష్మికి స్మెల్లింగ్సే రావు స్వామి బిజినెస్ మ్యాన్ స్పెల్లింగ్ కూడా తప్పు రాస్తూ ఉంది నైనిక కూడా చాలా స్పెల్లింగ్స్ తప్పు రాస్తుంది బట్ మణికంఠ ఓకే ఉండే వాళ్ళందరిలో మణికంఠ చాలా బాగా స్పెల్లింగ్స్ రాస్తున్నాడు యాక్చువల్లీ ప్రేరణ స్పెల్లింగ్స్ చాలా బాగా షీఈ్ వెరీ గుడ్ అట్ స్పెల్లింగ్స్ అంట ఐఎమ్ ఆల్సో వెరీ గుడ్ అట్ స్పెల్లింగ్స్ ఇంకోటి ఏం తెలుసా నాలో ఉండే ప్రాబ్లము నేను ఎవరికైనా గొడవ అవుతూ ఉంటే కూడా వాళ్ళు ఏదైనా స్పెల్లింగ్ తప్పు పెట్టారంటే నేను ఆ స్పెల్లింగ్ కరెక్ట్ చేస్తాను అంత పెద్ద గొడవలో కూడా దట్స్ నాట్ ది రైట్ స్పెల్లింగ్ దిస్ ఇస్ ది రైట్ స్పెల్లింగ్ అని చెప్పేసి స్పెల్లింగ్ కరెక్ట్ చేస్తూ ఉంటాను ఇంకొకటి నాకు ఒక అదొక ఓసీడీ హ్యాబిట్ అదొక ఓసీడీ ఉంది ఏమంటే ఎవరైనా ఇంగ్లీష్లో నాతో మాట్లాడుతూ ఉండి వాళ్ళ వాళ్ళు కానీ ఇంగ్లీష్లో తప్పు మాట్లాడనారంటే నేను వాళ్ళు ఇంగ్లీష్ కరెక్ట్ చేస్తాను అది ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ ఉన్నా కూడా నేను వాళ్ళు ఇంగ్లీష్ కరెక్ట్ చేస్తాను అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట నాకు సో అట్టా ఇది కా కొఫిన్ కొఫిన్ పేరు రాయమని చెప్తే వాళ్ళందరూ కాఫీ పేరు రాస్తున్నారు పక్కడ నుంచి పృథ్వీ డిస్టర్బ్ ఉన్నాడు వాళ్ళని ప్రాపర్గా విననికుండా బిగ్ బాస్ ఆదేశాలు బోర్డు మీద రాయాలి సేమ్ ఆ సౌండ్లు వస్తే బోర్డు మీద రాయాలి కదా సేమ్ అదే సౌండ్ బోర్డు మీద రాసేది ఉంది పృథ్వీ డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళు సరిగ్గా వినిపించలేదు కాఫీని చెప్తే కాఫీ రాస్తున్నారు దాని తర్వాత అక్కడ కెరటెం థీమ్ గెలిచింది ఫైవ్ స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాస్తున్నారంట దీనికి ముందు యాక్చువల్లీ నిన్న నేను ఎపిసోడ్ చూస్తూ ఉన్నప్పుడు రివ్యూ చేసేటప్పుడు ఒక రోప్ టాస్క్ జరిగింది ఆ రోప్ టాస్క్లో పృథ్వీ నిఖిల్ అభయ పృథ్వీ నిఖిల్ అబ్బాయి వీళ్ళు ముగ్గురు ఆడుతూ ఉన్నారు దానిలో నిఖిల్ గెలిచారంట ఏదో రోప్ టాస్క్ దర్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ బట్ ఏదో ఫిజికల్ టాస్క్ దాన్ని నిఖిల్ గెలిచాడంట సో నిఖిల్ అండ్ మణికంఠ కలిసి రెండు టాస్క్లు గెలిచారు అక్కడ దాని తర్వాత లైట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసినారు వీళ్ళ యష్మి క్లాన్ రూమ్లో నిఖిల్ ఉన్నాడు లైట్స్ ఆఫ్ చేసిన వెంటనే అందరికీ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ అనేసి చెప్తా వస్తున్నాడు బట్ సోనియాకి మాత్రం చెప్పలేదు సోనియా కూడా ముసిగేసుకొని వేసుకొని పడుకుని వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఇగ్నోరింగ్ గేమ్ జరుగుతుంది నేను కావాలనే సోనియాను అవాయిడ్ చేస్తున్నాను అనేసి నిఖిల్ నేను నిఖిల్ని ఇగ్నోర్ చేస్తున్నాను అని చెప్పేసి సోనియా ఇద్దరు ఒకరినొరిని ఇగ్నోర్ చేసుకుంటా ఉన్నారు అనేసి నాకు అనిపిస్తుంది అండ్ ఆల్సో సోనియా అదే కదా నిఖిల్ వీక్ అయిపోతున్నాడు కాబట్టి ఇంక నిఖిల్తో ఉండకూడదు కానీ మళ్ళీ నిఖిల్ మళ్ళీ తోకలాగా పోతాడు సోనియాకి మళ్ళీ నిఖిల్ స్ట్రాంగ్ అయిన తర్వాత మళ్ళీ సోనియా విల్ బ్యాక్ టు నిఖిల్ స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నిఖిల్ వచ్చి సోనియా తోకలాగా తిరగ ఉంటాడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అది కాకుండా నన్ను లూజర్ ఉన్నావు నేను డౌన్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను లే ఒక ఫ్రెండ్గా లేపడానికి చూడకుండా ఇంకా డౌన్ చేయాలని చూసావు కాబట్టి నేను ఇతను ఉండాలనుకోవట్లేదని చెప్తే ఆహ్ మగాడ్ర బుజ్జి అనేసి అప్పుడు చెప్తాను నేను దాని తర్వాత నైనిగా సీత మాట్లాడుతూ ఉన్నారు మణికంట ఉన్నప్పుడు గేమ్ సాఫ్ట్గా ఉండింది నిఖిల్కి టఫ్ గేమ్ ఇచ్చారు రేపు ఇంకా వన్ ల్యాక్ గేమే ఇంకా వన్ ల్యాక్ గేమ్లో నిఖిల్ ఆడతాడు నాకు తెలిసి అని చెప్పేసి అంటా ఉన్నారు మణికంఠ వచ్చి నిఖిల్తో ఉన్నాడు నువ్వు సేఫ్ ఆడుతున్నావు అనిపించింది మధ్యాహ్నం వరకు అనేసి నిఖిల్ వచ్చి ఒకరిని ఎమోషనల్గా కొట్టి నేను ఆడలేకపోతున్నాను రోప్ టాస్క్లో ఎలా ఆడా ఇచ్చి పడేసి అట్లా ఆడతాను నేను టాస్క్లో వస్తే గట్టిగా బట్ ఎమోషనల్గా అయితే ఒకరిని కొట్టి ఆడలేకపోతున్నాను అనేసి అంటే పృథ్వీ ఓడిపోయింది తీసుకోలేకపోతున్నాడు అని చెప్పేసి మనకంటా అంటే దాని వాడు టాస్క్ నెగిటివ్గా ఆడుతున్నాడు గెలిస్తే పొగరొచ్చేస్తూ వచ్చేస్తుంది వాడు గెలిచినట్టు వాడు టాస్క్ ఆడినట్టు టాస్క్ ఆడేసి గెలిచాడంటే వాడికి పొగరు ఉంది చాలా ఆహం చూపిస్తున్నాడు అని చెప్పేసి నిఖిల్ మనకంటా మాట్లాడుకుంటున్నారు దాని తర్వాత నిఖిల్ వచ్చి నేను డల్గా ఉండడానికి రీజన్ బేబక్ వచ్చి వీకెండ్ అన్నిసార్లు గుచ్చి 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 నిఖిల్ 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 అంటా ఉంది అది నేను తీసుకోలేకపోయినాను నేను ఆవిడ చాలా అని చెప్పేసి ఆవిడకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను ఫుడ్ మ్యాటర్లో ఆవిడ నేను చేయలేను నేను రెడీ రెడీ అవ్వాలంటే కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసు తీసుకొని బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేశాను బట్ ఆవిడ మళ్ళీ వచ్చి 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 గుచ్చి గుచ్చి అంటానే ఉంది ఆవిడకి సోనియాకి ఇష్యూస్ ఉన్నాయి అంట క్లాన్లో ఉండేటప్పుడు అది నేను ఎందుకు తీరుస్తాను అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం కదా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లంలో నేను అక్క మీ పర్సనల్ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోండి నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు అనేసి చెప్పినాను అది ఆవిడ నచ్చలేదు అందుకని ఆవిడ తిరిగి 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 టార్గెట్ చేస్తాను దానివల్ల నేను డల్ అయిపోయాను అనేసి చెప్పాడు ఇదే నిన్న మధ్యాహ్నం నుంచి నేను రాత్రి వరకు జరిగింది మధ్య మధ్యలో వీళ్ళు కా కామెడీలు చేసుకుంటా నవ్వుకుంటా ఉండేది ఇమిటేట్ చేసుకుంటా ఉండేది ఆడుకుంటా ఉండేది అయితే నేను చెప్పలేదు అది గైజ్ జరిగింది సో ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇదే వస్తుంది దీంట్లోనే మ్యాక్సిమం ఫార్టీ టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఎపిసోడ్ విల్ బీ వాట్ ఐ టోల్డ్ నౌ సో అది జరిగిందనమాట రాత్రి వరకు సో మీరు ఖచ్చితంగా నేను ఏ పని పాట లేకుండా ఫోన్లో వస్తే కూడా ఎత్తట్లేదు తెలుసా లైవ్లో ఏదన్నా ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే జస్ట్ మీకోసమే దానికోసమన్నా మీరు కనీసం లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ పెడతాను ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోయి జాయిన్ అయినారనుకో మీకు ఎర్లీ అప్డేట్స్ వస్తే ఏదైనా ఉందంటే అది చొప్పుడు మళ్ళీ రాత్రి రివ్యూతో తిరిగి వస్తాం ఈ లోపల ఒక ఎలిమినేషన్ అనాలసిస్ కూడా చేస్తాను ఓకేనా